నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలంలో భారీగా గుట్కా పొగాకు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుండి 2 లక్షల విలువ చేసే గుట్కా పొగాకు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ లక్ష్మి ఆదేశాల మేరకు మండలంలోని నర్సాపురం గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయగా తోటపల్లి గూడూరు మండలం నేలిమిట్ట గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి గుట్కా పొగాకు అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడని తెలిపారు. తన వద్ద నుండి గుట్కా పొగాకు బస్తాలు స్వాధీనం చేసుకుని విచారించగా ముత్తుకూరు మండలంలోని బండ్లపాలెం గ్రామంలోని తెచ్చినట్లు తేలిందన్నారు. దీంతో పోలీసులు బండ్లపాలెం గ్రామానికి చేరుకుని మహేష్ అనే వ్యక్తి నివాసంలో సోదాలు నిర్వహించి 2 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీంతో నిందితులు మహేష్ నవీన్లపై కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనాన్ని స్థానిక ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించామన్నారు. శ్రీలక్ష్మి మేడం గారి యొక్క ఆదేశాల మేరకు యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఉదయం 6 గంటల నుండి నర్సాపురం ఇందుకూరుపేట మండలం నర్సాపురం జంక్షన్ లో వెహికల్ చెక్ చేస్తూ ఉంటే 6:45 టైమ్ లో April 26 BS 9121 అనే బైక్ మీద టూ వీలర్ మీద యాటా నవీన్ అనే వ్యక్తి 2 బ్యాగులు తీసుకుని వస్తూ ఉన్నారు. అనుమానం మీద తనని నిలుపుదల చేసి అతన్ని చెక్ చేస్తే అతని వద్ద సుమారుగా 3060 సాచెట్స్ గుట్కాలు నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నాయి. వాటి విలువ సుమారుగా 30,000 రూపాయలు మార్కెట్ విలువ ఉంది. తర్వాత తన ఇంటరాగేషన్ లో ఈ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఎవరిచ్చారు, ఏంటి అని చెప్పి మనం ఇంటరాగేట్ చేస్తే చెంబల మహేష్ అనే వ్యక్తి బండ్లపాలెం ముత్తుకూరు మండలంలో అనే వ్యక్తి ఇతను సప్లై చేస్తున్నాడని చెప్పి మా విచారణలో భాగంగా తెలిసింది. తర్వాత ఇతని మీద కేసు నమోదు చేసి ఇతని ప్రాపర్టీని సీజ్ చేసి అక్కడి నుంచి బండ్లపాలెం విలేజ్ ముత్తుకూరు మండలానికి వెళ్ళడం జరిగింది. ముత్తుకూరు మండలానికి వెళ్ళేసి ఆ విలేజ్ లో ఆ చెంబల మహేష్ అనే వ్యక్తి యొక్క హౌస్ మీడియా సమక్షంలో చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే అతని వద్ద సుమారుగా 7,800 ప్యాకెట్లు, 5 బస్తాలు పెద్ద బస్తాల్లో హాన్ చాప్ టబాకో వచ్చేసి 2 బస్తాల్లో ఉంది, 3,000 సాచెట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం స్వాగత్ గోల్డ్ టొబాకో అనేవి 3 బస్తాల్లో ఉన్నాయి. 3 బస్తాల్లో ఇవి 2,540 సాచెట్స్ ఉన్నాయి. తర్వాత ఒక అట్టపెట్టి ఉంది, కాటన్ బాక్స్ అండి, రాజా ప్రీమియం టొబాకో అనేది. అవి కాటన్ బాక్స్ వచ్చేసి 100 బాక్సెస్ ఉన్నాయి, ఈచ్ 22 సాచెట్స్ ఉంటాయి, మొత్తం 2,200, మొత్తం 7,840 సాచెట్స్ దొరికాయి. వీటి విలువ సుమారుగా వాళ్ళు రిటైలర్స్కి ఇచ్చే విలువే 77,200 ఉంది. వీళ్ళు ఇక్కడ నుంచి రిటైల్గా చిల్లర వ్యాపారం చేసేవాళ్ళు సుమారుగా 150 రూపాయలకు అమ్ముతారండి. వీళ్ళు విలువ 77,000 ఉందండి. కన్స్యూమర్కి వచ్చేసరికి 150 రూపాయలు అవుతుంది. మొత్తం ఓవరాల్గా 2 లక్షల రూపాయల ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఇద్దరు వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం అండి, వాళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేయడం అండి. తదుపరి విచారణ నిమిత్తం వీరిద్దరిని కూడా ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ అందరూ వసపరిచి ఇచ్చేయడం అండి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అండి. థ్యాంక్ యూ.